మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి రామ్మోహన్ రావు గారి సమర్పణలో నిర్మాణమైన జెండాపై కపిరాజు సినిమా ఈ నెల 21న ఉగాది కానుక విడుదలవుతుంది. ఈ చిత్రంలో తొలిసారిగా నాని ద్విపాత్ర అభినయం చేయటం జరిగింది. ఈ చిత్రానికి లోగడ శంభో శివశంభో చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రకని ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో నాని ద్విపాత్ర అభినయం చేయటమే కాకుండా అమలా పాలు హీరోయిన్గా నటించింది. ఇంకా మిగతా క్యాస్టింగ్ వచ్చి వెన్నెల కిషోరు, ఆవుతి ప్రసాదు, శివబాలాజీ, తనికెళ్ళ భరణి మొదలగు వాళ్ళంతా కూడా నటించారు ఈ సినిమాలో. పోరాటం చేసే కథానాయకుడిగా నాని తొలిసారిగా ఈ చిత్రంలో ద్విపాత్ర అభినయం చేస్తూ నటించాడు. ఉగాది పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా మార్చి 21న విడుదల చేస్తున్నాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ మల్టీ డైమెన్షన్ తరఫున పిఆర్ఓ గారు నేను చెప్పాను.